జపాన్ అని ఒక చిన్న దేశం ఉంది. జపాన్ దేశంలో 15% మాత్రమే భూభాగం నివాస యోగ్యమైన భూభాగం. మిగతా 80% అంతా గుట్టలు, కొండలు, పంకలు, వాగులు, డొంకలు అందులో ఉండలేరు. జపాన్ ఒకటే ఒక దేశం ప్రపంచంలో భూమి మీద అటమ్ బాంబు దాడికి గురైన ఒకే ఒక దేశం జపాన్. హిరోషిమా, నాగసాకి మీద సెకండ్ వరల్డ్ వార్ లో బాంబు పడింది మీకు తెలుసు. అక్కడ చాలా మంది చచ్చిపోయారు, అదంతా మీకు తెలుసు. జపాన్ లో ప్రకృతి యోగ్యంగా ప్రకృతి వనరులు లేవు. తాగుదామంటే నీళ్లు కూడా చక్కగా లేవు. వాళ్ళకి పంటలు పండించుకుంటే జాగలేదు. మళ్ళీ ఎప్పటికప్పుడు సునామీలు వస్తాయి, భూకంపాలు వస్తాయి. కానీ జపాన్ ఈ రోజు ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక శక్తి, థర్డ్ మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఎకానమీ చూసుకుంటే. ఫస్ట్ యునైటెడ్ స్టేట్స్, రెండవది చైనా, మూడవది జపాన్. జపాన్ పాపులేషన్ ఎంత ఎరికైనా 12 కోట్లు, మన పాపులేషన్ ఎంత ఎరికైనా. మరి వాళ్ళకి సునామీ వచ్చే, భూకంపాలు వచ్చే, వాళ్ళకు నీళ్లు దిక్కు లేకపోయే, భూమి దిక్కు లేకపోయే, బాంబులు పడే, 45లో బాంబులు పడితే ఈ రోజు 2023 సంవత్సరంలో జపాన్ మూడవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎట్లా ఎదిగింది? ఒకటే ఒక్కటి వాళ్ళు చేసింది, సింగిల్ మైండెడ్ ఫోకస్ ఆన్ హ్యూమన్ ఇంటలెక్ట్. వాడు వాడింది, మనం వాడింది ఏంటంటే, దేవుడు ఈక్వల్ గా ఇచ్చిన బుర్ర ఏదైతుందో వాడు బాగా వాడిండు, మనం వాడలేదు. తేడా అదే. మనం ఏం చేస్తున్నాం? చైనా ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఎకానమీ సైజ్ తీసుకుంటే, జిడిపి తీసుకుంటే ఈక్వల్ సైజ్ 87లో. ఈ రోజు వాళ్ళు ఎక్కడున్నారు తెలుసా? వాళ్ళ జిడిపి ఏందో తెలుసా? $18 trillion. మనం ఎంత ఎరికైనా? $3.34 trillion. ఒకటే దగ్గర రేస్ ప్రారంభించిన ఇండియా, చైనా, వాళ్ళేమో 36 ఏళ్లలో మనకంటే 6 రెట్లు ముంగటికి వెళ్ళిపోయినారు, మనం వెనుకకే ఉన్నాం. ఎందుకు? ఎందుకు అంటే మన ప్రయారిటీస్, మన ప్రాధాన్యాలు వేరైపోయినాయి ఈ దేశంలో. ఒకసారి మీరు దయచేసి నేను ఈ మాట అంటున్నాను వేరేలాగా అనుకోకండి. మనం ప్రపంచ స్థాయి ప్రొడక్ట్స్ మీద మనం దృష్టి పెట్టలేదు. చైనానేమో డిసిషన్ తీసుకుంది, నా పోటీ అమెరికాతో, నా పోటీ జపాన్ తో, వాళ్లతో పోటీ పడతాను, ప్రపంచం గర్వపడే ప్రొడక్ట్స్ తయారు చేస్తానని వాళ్ళు అటు పెట్టుకున్నారు ఓరియంటేషన్. మనం ఏం చేసుకున్నాం? నా పోటీ పాకిస్తాన్ తో, నా పోటీ బంగ్లాదేశ్ తో, నా పోటీ శ్రీలంకతో, నా పోటీ ఆఫ్ఘనిస్తాన్ తో అని చెప్పి ఇక్కడనే దచ్చింది. ఎందుకు ప్రాబ్లం ఏంటి? ఎందుకంటే భారతదేశంలో కొన్ని అవలక్షణాలు ఉన్నాయి, వ్యవస్థలు. నీ పక్కన కూర్చున్న కులం ఏంది, మతం ఏంది, ఆయన ఏం తినాలే, ఆయన ఏం వేసుకోవాలి, బట్టలు ఏం వేసుకోవాలి, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడద్దు, దీని మీద ఎక్కువైపోయింది ఫోకస్. అసలు పని మీద లేదు. ఈ అడ్డమైన దందలు పెట్టుకుని ఇళ్ళనే ఇరుక్కొని పోయినాం కాబట్టి ఇక్కడనే ఉన్నాం. కాబట్టి నా విజ్ఞప్తి మీతో ఏంటంటే, నిజంగా నెక్స్ట్ జనరేషన్ అన్న మారాలి, నిజంగా భారతదేశం అగ్రశ్రేణి దేశం కావాలి, అమెరికాతో పోటీ పడే స్థాయికి రావాలి అంటే, మై హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ ద యంగ్స్టర్స్ హియర్ ఇస్, డోంట్ బీ అ జాబ్ సీకర్, బీ అ జాబ్ క్రియేటర్.